అరే కొట్టరా పడ్డురా, గంట కొడితేనే పడుతుందిరా, మీరు కూడా కొట్టేయండి గంట. ఏం చేయాలేమో అలాంతా. రేయ్ వైఫై పాస్వర్డ్ చెప్పు. పోరావులాగా. రేయ్ గుర్తు తెచ్చుకోరా, కింద పడింది కూడా నేను తినకుండా నీకు పెడుతుండేరా. రేయ్ ఒకటే చెడ్డి మీద ఇద్దరం తిరుగుతుండేరా. ఒకటే చెడ్డా? అదే ఒకటే లెక్కున్న రెండు చెడ్డీలు. ఓ అయినా నేను నీకు చెప్పింది వైఫై పాస్వర్డ్ ఎరా మెంటల్ వడా. ఓకే ఓకే. ఏ అయినా ఇల్లు ఎంత పక్కకు పెట్టే, పక్క బస్సు కొడుకులు ఎంత దొంగ కొడుకులు తెలుసా? ఏం చేసిర్రా ఇంత లంగాలు అనుకోలేరా? ఏమైందే అమ్మా అమ్మా అమ్మా. అరే ముందు ఏమని చెప్పు. అసలు ఎట్లా చేస్తారా అట్లా? ఏమైంది? మనకన్నా 4 feet గణేష్ పెద్ద పెడుతుర్రా. రేయ్ మన గల్లి పక్క గల్లి, చిన్న గున్న పెద్ద బస్తీ, పెద్ద గున్న చిన్న బస్తీ, రోడ్లు జూబ్లీల్స్ స్ట్రీట్లు షాపులు మనిళ్ళులు అన్నీ కవర్ చేద్దాం. 2 feet గణేష్ వాళ్ళకన్నా పెద్దదే పెడదాం. కింద మీద ఊపు, ఇవన్నీ చేయాలంటే ముందు చెందపుగ్ కొనాలి. ఏందే అదే నువ్వు టైగర్ అంటున్నా మామా? నేను టైగర్ అయితే నువ్వు కూడా ఎరుగుకేరా. నడు అన్న. గణేష్ చంద అన్న. పైసలు అడిగితే కింద మీద చూసి పోతాడేంద్రాయుడు. అన్న అన్న చంద అన్న. చిల్లర లేవు అన్న. చూడనా అన్న అన్న ప్లీజ్ అన్న. సేమ్ ఇలాగే ఇందాక రైడ్ క్యాన్సిల్ చేయొద్దు సార్ అని అడుక్కున్నా కానీ వాడు ఇన్లే. సేమ్ ఇలాగే ఆఫీస్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అడుక్కున్నా, ఆ హెచ్ఆర్ గాడు వినలే. సేమ్ ఇలాగే అన్న. ఈ మధ్య బీటెక్ కంప్లీట్ చేసిన గొర్రెలో నువ్వు కూడా ఒకడివి కదా. అవును మీకెలా తెలుసు? అర్థమైతుంది, నిన్ను అడగడం మాది బుద్ధి తక్కువ. క్షమించు వెళ్ళిపో అన్న. పాప ఏ బీటెక్ స్టూడెంట్కి నీ కష్టాలు రావు. ఒక్కడు ఇస్తలేడురా, ఒక్క పేజ్ కూడా ఉండలే ఇంకా. ఇప్పుడు నేను పోతా, కళ్ళు ఎట్లా ఇస్తారు చూడు. ఇస్తారు పో కర్సులకి తీసుకుంటా. అన్న గణేష్ చందా. ఏ పోరాబాయ్ నువ్వు పోకొని. హలో ఏంది, మనం చందా అడిగినప్పుడు ఇవ్వకపోతే ఉద్యోగం పోయిందా? గర్ల్ ఫ్రెండ్ తోడు కూడా బ్రేకప్ అయిందా? అయ్యో అయ్యో అయ్యయ్యా. రే తమ్ముడు నీ చందా. రే పేజీ నిండు షురు అయిందిరా. ఇప్పుడు లాజిక్లు అన్ని అర్థమైపోయినాయి, కాలు ఎట్లా గుర్తు చూడు. అన్నా మీకు 3 BHK ఫ్లాట్ ఉంది, కింద BMW కార్ ఉంది, తిరగనికి హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది, ఇంకా 500 ఏందన్నా? ఏం కావాలో చెప్పండి రా, చేసేద్దాం. థ్యాంక్ యూ నీరజ్. అటాక్. అన్నా ఇంటి పేపర్ లిస్ట్ ఇంకా బాగుంటుంది అన్న. మామా దొరికినాయరా. అన్న కొంచెం నీ కార్తాలు మీవా, సామాన్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకేమైనా అవసరం ఉంటే మళ్ళీ వస్తానా? అరే ఇంకేమున్నాయిరా, అన్ని ఉడిచేశారు కదా. ఎప్పుడు తాళం ఉంటుందిరా ఇది? అంటే గణేష్ చందా. ఓకే ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. Just wanna love you, just wanna hold you, just wanna be with you till we grow old. Please tell me you'll stay or take me away. I want you for myself every single day. Is it night?
చిలిపి. జల్దీ గాని చందా. ఇది 10, ఇది రూపాయి 11 రూపాయలు. అమ్మో 11 రూపాయలా? తడికెలు కట్టి సన్ఫ్లవర్ డబ్బాలు తెచ్చి కట్టెకి సుత్తిలు తాళ్ళు కట్టి కూసోని గ్యారెంటీకి టేబుల్ తెచ్చిరు. రోజు పంతులకి ప్రసాదానికి విగ్రహానికి తీసే రోజు అన్నదానానికి ఆటోకి బ్యాండ్కి ఇవన్నిటి మధ్యలో స్పీకర్లకి రోజు మండపంలో వండుకున్నప్పుడు దోమలు కొట్టకుండా కాయిళ్ళకి లడ్డూలకి ఇవన్నిట్లా ఈ 11 రూపాయలు ఏడ వాడాలి చెప్పు. ఆ నువ్వు చెప్పు. అయినా నువ్వు ఇచ్చినోగా సరిపోతేలే. కానీ ఇవి చదువు. ఇది 100, ఇది రూపాయి. సరిపోయిందా? సరిపోతాయి. ప్రసాదం పంపిస్తా, తీసుకో. యాక్చువల్లీ మీ చెల్లిని అడిగినాను చెప్పు. చందా ఇస్తా గానీ ఆ బుక్కిటి ఎక్కడ పెడుతున్నారు? మనగలిల్లనాకుల్. ఎన్ని ఫీట్లు? 9 ఫీట్లు. ప్రసాదం ఇంట్లోకి పంపిస్తారా? అరే పంపిస్తాం అంకుల్. ఓకే ఓకే. మినిమం 101 ఇస్తాడ్రా. ఏ లేదురా బాయ్, అంతకు మించి రాస్తారు చూడు. ఇదిగో. ₹11? డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఏమంటున్నా? ఇయ్యనంటుందిరా, ఏం చేద్దాం? చందా చందా. అరే తాళం వేసుందిరా. సారీయా. మా బస్సులో మీరెందుకురా చందా తీసుకుంటారు? నువ్వేడా తీసుకుంటావు, ముందు మేమే తీసుకుంటాం. ఏయ్ మదాక్ మదాకులా మస్తు ఓడేసా చెప్తున్నా. నువ్వేంద్రా ఒట్టేది. ఏయ్ నువ్వేంద్రా, నువ్వేంద్రా. అగు నీకు దమ్ముంటే పైకి చూడు, కింది చూడు, పక్క చూడు, ఇక్కడ చూడు. గక్క కోతి. దేవుడా, నీ గురించి ఇంత కష్టపడుతుంటే అబ్బా మమ్మల్ని ఇంత కష్టపెడతావా? గలీజ్గా నొప్పి అవుతుందిరా. గాడ్ మస్ట్ బి క్రేజీ. అరే జల్దీ ఇంటికి రారా. ఏమైంది రా? నువ్వు రాబే. ఏమైంది చెప్పు. ఏయ్ మీ ఇంటి కాడు నా, జల్దీ రా. ఏమైందిరా రమ్మన్నావు? రే మజా కాడకు చెప్తున్నావు, ఉత్త పుణ్యానికి తన్నులు తింటావు. ఫోన్ చేసి రమ్మని, నన్ను ఎందుకు రమ్మన్నావు అంటావు? ఏందిరా నేనెప్పుడు చేసినారా? ఎదురు వస్తుంది. అరే లేరా బట్టే బాజా, నువ్వే కదరా ఫోన్ చేసి రమ్మన్నావు. నేనెప్పుడు ఫోన్ చేసినా బే? అరే నువ్వే కదా. హాయ్ రౌడీ బాయ్స్, వాట్సాప్. నా విగ్రహాన్ని పెట్టమని నేను చెప్పానా? డబ్బులు అడగమని నేను చెప్పానా? నిజంగా నన్ను పెడతారా అంటే, పక్క గల్లి వాడు 5 ఫీట్లు పెట్టాడు, వాడికంటే పెద్దది పెట్టాలని నన్ను పెడతారు. నేను ఉన్నన్ని రోజులు చెవులు పగిలిపోయేలా సౌండ్లు పెట్టి నన్ను తీసేసే రోజు డీజేలు పెట్టి తలలు పగలు కొట్టుకుంటారు. నన్ను ముందే పెట్టుకొని వెనకాల తాకి నా ముందుకే వచ్చి మళ్ళీ చిందులేస్తారు. దిస్ ఈజ్ ఇరిటేటింగ్ అండ్ రెడ్ క్లాస్. నా విగ్రహమైనా సరిగ్గా ఉంటుందా అంటే, బాహుబలి గణేషు, పబ్జి గణేషు, టిక్టాక్ గణేషు అని నా పేరుకు ముందు వెనకాల తోకల్ని తగిలించి దేవుణ్ణైన నన్ను సంతలో బొమ్మలా మార్చేశారు కదయ్యా. చీ, నేను అనేవాణ్ణి, ఈ సృష్టిని పర్యావరణాన్ని కాపాడుతాను అని జనం నమ్ముతారు. కానీ ఆ జనంలో ఉన్న మీరు నా విగ్రహాలతో ప్రకృతికి నష్టాన్ని కలిగిస్తూ, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బందిని మిగులుస్తూ, నాకు చివరిగా బాధను కలిగిస్తున్నారు.
మిమ్మల్ని చందాలు అడగమని, విగ్రహాలు పెట్టమని, గొడవలు పడమని నేను మీకు చెప్పానా? మీకున్న దాంట్లో ఏం చేసినా నేను సంతోషించేవాణ్ణి. కానీ ఇలా కాదో. సర్వే జన సుఖినో భవంతు. ఇక సెలవు. అరే నిజంగా గణేషుణ్ణి మనకి పెట్టాలనిపించినప్పుడే పెడదాంరా. మనతో నయనంతలనే పెడదాంరా. మరి మనం జమ చేసిన పైసలు ఏం చేద్దాం? మనకన్నా పెద్దోళ్ళు పెడతారు చూడు బస్సులా. అదే కమిటీ కాడ వాళ్ళకిచ్చేద్దాం. వాళ్ళకి ఇస్తా ఇజ్జత్ కూడా ఇస్తారు మనకి కదా. రే మా పొరికి రోజు ప్రసాదం తీసుకోవడం మర్చిపోద్దు. అవునరా, మళ్ళా గల్లీలో మన ఇజ్జత్ పరిస్థితి ఏంద్రా? అరే రెండు గనేట్లు వేసే చాలు ఇట్లా సెట్ అయిపోయింది. సైబాద్ చెప్పినావు చూడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. Bring the action. Hey dude, back back. డాడీ ఆ పోనిస్తాం లేవో ఈ బండవర్ది మా దోస్తుగా అందిరా.